మాతృదేవోభవ కన్నుల్ తేనెల సోనలే చునుకగా కావ్యం ములు పొంగవే వెన్నుండిన వెన్నగిలగు నైవేద్యాల పద్యం ములే పన్నే మిన్నగు మిన్ను మన్ను నగు నమ్మ నీ కృపాలేశమే దంధం సున్మదినమ్ము నాకునిక ఆ దైవంబునీ రూపమే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో పంతొమ్మిది వందల అరవై ఆరో భాగానికి ప్రత్యేకించి లలిత సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో ఆరు వందల అరవై ఆరో భాగానికి మూడార్లు భాగానికి స్వాగతం పలుకుతున్నాం తొమ్మిది వందల ఇరవై ఏడు నామాలు చెప్పుకున్నా మనం స్తోత్ర ప్రియమయ్య నమహ అని పూర్తి చేసుకున్నాం అసలు స్తోత్రం ఎవరిని చెయ్యాలి ఎవరిని చెయ్యకూడదు అది ఇప్పుడు చెప్పుకుందాం తొమ్మిది వందల ఇరవై ఎనిమిదో నామం స్థుతిమతి చెయ్యనమ్మక స్థుతిమతి గుణవతి బుద్ధిమంతురాలు ఎలా అంటే స్థుతిమతి అంటే స్థుతులు కలిగినది స్థుతి అంటే కొంచెం చిన్నది స్తోత్రం అంటే పెద్దది అది కొలతను బట్టి కథ 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 కథానిక నవల నవలిక నాటకం నాటిక అన్నట్టుగా కొంచెం అర్థం చేసుకోవచ్చు పూర్తిగా అదే అర్థం కాదు కానీ సరిపోతుంది పెద్దవాటిని కూడా స్థుతులు అన్న సందర్భాలు ఉన్నాయి చిన్నవాటిని స్తోత్రాలు అనే సందర్భాలు ఉన్నాయి కానీ స్థూలంగా చెప్పుకోవాలంటే స్తోత్రం అంటే చాలా పెద్దది లలిత సహస్రం విష్ణు సహస్రం లాంటివి స్థుతి అంటే చిన్నది ఏదో ఆంజనేయ స్థుతి అని ఓ దండకం చదువుతారు అది స్థుతి స్థుతిమతి అంటే స్థుతులు కలిగినది అని అర్థం దానికి వ్యాఖ్యాతలు కొంచెం పెద్దవాళ్ళు కొంచెం మనకు ఉపయోగపడే అర్థం చెప్పారు నాకు అది ఆనందం కలిగించేది కలిగినది అంటే మామూలు ఆ కలిగి ఉండడం ఏమైనా ఆనందమా ఆవిడని స్తిస్తే ఆవిడకేమిటో ఆనందం మనం ధర్మంగా ఉంటేనే ఆవిడకి ఆనందం తను తన బిడ్డలందరూ బాగుండాలని తల్లి కోరుకుంటుంది కదా బిడ్డలందరూ ధర్మాత్మలు అవ్వాలని లలితాదేవి కోరుకుంటుంది బాగుండడం కాదు ఊరికే క్షేమంగా ఉండడం కాదు మన క్షేమం కోసం ఇంకోటి ఉండడం మింగేయడం కాదు అందరూ ఆవిడబిడ్డలే కాబట్టి ఆ బ్రహ్మ జననే కాబట్టి అందరూ బాగుండాలంటే మనుషులు ధర్మంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు బాగా చూసుకుంటే సరిపోదు అందరూ బాగుండాలంటే మనుషులు ధర్మంగా ఉండాలి ఆ ధర్మప్రియ ధర్మవర్ధిని కాబట్టి ఆవిడ ధర్మ ధర్మపరమైన ప్రవర్తన కోరుకుంటారు అంచేత స్థుతులు కలిగినది అనేది విశేషమైన అర్థం కాదు మామూలు శబ్దపరంగా చెప్పుకోవచ్చు దానికే సింహంభట్ల వారు సక్కన మాట చెప్పారు స్థుతికి అర్హురాలు అని దీనికి చెప్పుకోవాలి అన్నారు అమ్మవారిని అర్హురాలు అనడం ఏమిటి అర్హులు కాకుండా ఎలా ఉంటారు నిజమేనండి భగవంతుడు ఒక్కడే స్తుతించడానికి అర్హుడు మానవ మాత్రుడు స్థుతించాలంటే మనం చాలా ఆలోచించాలి ఏదో పిలవగానే వెళ్ళిపోయి పద్యాలు పాడేయడం కాదు అక్కడ వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు పదవుల్లో ఉన్నవాళ్ళు అధికార స్థానాల్లో ఉన్నవాళ్ళు పిలుస్తారు సహజంగా పద్యాలు పాడమంటారు అభినందనలు చేయమంటారు ఆయన గురించి చెప్పండి ఈయన గురించి చెప్పండి మనకేం పని మనంతరం మనకి నచ్చితే ఎప్పుడైనా మనంతరం మనమే చెప్పడం వేరు వారు చెప్పమంటున్నారంటే అది వేరే విషయం మనకి ఇష్టం ఏదో చెబుతా లేదా లేదు ఒత్తిడి చేయకూడదు ఎందుకంటే అందరూ స్థుతికి అర్హులు కాదు స్తోత్రానికి నిర్వచనం ఏం చెప్పారు గుణవత్సు గుణవర్ణనము స్తోత్రం అన్నారు గుణాలు ఉన్నవాళ్ళలో ఆ గుణాల గురించి చెప్పడమే స్తోత్రం అన్నారు లేని వాళ్ళ గురించి అంటే ఎలా చెబుతాం కొన్ని ఒత్తిళ్ళ వల్ల మనం చెప్పక తప్పదు అక్కడే మనిషి జాగ్రత్త పడాలి ఆ ఒత్తిళ్ళకి లొంగకుండా తాను పొగడకుండా ఉండడం వల్ల ఏదైనా ఇబ్బందులు వస్తాయంటే ఆ ఇబ్బందులను ఎదుర్కొందుకు మానసికంగా సిద్ధపడితే హాయిగా ఉండొచ్చు కృష్ణ సత్యనారాయణ గారు అలాగే ఎదుర్కొన్నాడు ఆయన అలాగే ఎదుర్కొన్నాడు నేను ఎందుకు ఈ మధ్య ఉన్నాను ఒక విషయం మా బంధువుల ద్వారా గరికపాటి మల్లా ఉధానుల గారిని ఏలూరులో ఉండేవారు మహానుభావులు మా నాన్నగారికి తాతా సహోదరుడు ఆయన మా నాన్నగారు ఆయన తాతా సహోదరులు అంటే మూడు తరాల వెనకాల స్వయంగా అన్నదమ్ములు వారు గొప్ప అవధాని మంచి కవి స్వాతంత్ర సమరజ్యోతులు అసలు మల్లా గారి కుటుంబంలో అందరూ స్వాతంత్ర సమరజ్యోతులే చరసాల శిక్షణ అనుభవించారు ఏలూరులో అసలు ఆయనకి శిష్యువర్గం చాలా ఎక్కువ విపరీతంగా అసలు మల్లా గారికి శిష్యవర్గం చాలా ఎక్కువ సరే ఆ నాకు పట్టింది అనుకోండి ముప్పై ఏళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేయడం అది వేరే విషయం వారే వారు రాసేయారు వచ్చిన ఆయన్ని ఒక సందర్భంలో ఏలూరులో ఒక సినిమా నటుడు ఎవరికో సన్మానం జరుగుతుంటే వచ్చి పద్యాలు సన్మాన పద్యాలు రాయమన్నట్ట నేను రాసేదేండి నేపన్నట్టే ఆయన దానివల్ల ఆయనకు తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి ఆయన ఉద్యోగంలో ఆయన ఎదుర్కొన్నాడు ఆయన నాకు అటువంటి వారే స్ఫూర్తి బాబా విషయం అయితే మరింత ఆనందం కదా అమ్మా విషయం వారు కాబట్టి మరింత ఆనందం అంచేత పండితుడైన వాడు కవి అయినవాడు నిలబడాలి గుణవత్స గుణ గుణవర్ణనం స్తోత్రం కానీ ఇష్టం వచ్చిన వాళ్ళ వర్ణించడం స్తోత్రం కాదు అంచేత స్థుతిమతి అంటే కేవలం స్థుతి కలిగి ఉండడం కాదు అమ్మవారు స్థుతికి అర్హురాలు భగవంతుడి కంటే అర్హులు ఎవరు ఉంటారు ఎంత పోకుండా సరిపోదు అసలు విశ్వమంతా వారిదే ఏం పోగొడతాం ఈ పోడేవాడు కూడా వాళ్ళలో భాగమే ఆవిడలో భాగమే అంచేత అరకత లేని వాడిని పొగడాలి తప్పదు మనం ఉద్యోగలు ఇచ్చా అనుకుందాం లేదు వ్యాపార ఇచ్చా అనుకుందాం ఇతర సంబంధాల ఇచ్చా అనుకుందాం ఎలా పొగడాలి లేదా ఎలా తప్పించుకోవాలి దీనికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి ఇక్కడ విశ్వనాథ్య గారు మల్లా గారి గారు వంటి ముక్కుసూటి వ్యక్తులు ఉదాహరణకి మనకి మనకి పనికిరారు వారి ఔన్నత్యం వేరు మామూలు వాళ్ళు ఉన్నారు సంస్కృతంలో చమత్కారమైన శ్లోకం ఉంది స్థుతికి అరుగులు కానప్పుడు మనం మనకి పొగడడం ఇష్టం లేదని చెప్పాలంటే ఎలా చెప్పాలి అద్యాపిస్తుతి కన్యా దుర్వారం వకతి పశ్య కౌమారం ఎవరిదో తెలియదు కానీ చాటువుగా ప్రసిద్ధంగా ఉంది లోకంలో ఒకవే అన్నట్టే ఎవరినో రాజుగారిని ఎవరినో పొగడమని చెప్పారు నాకు ఇష్టం లేదు ఏం చేయనండి నాకు పొగడాలనే ఉంది అని ఇలా పొగుడుతాను అన్నట్టు ఏమిటా అద్యాపిస్తుతి కన్యా దుర్వారం వకతి పశ్య కౌమారం సంతో నరోచతేతాం అసంతస్తస్యై నరోచితే అన్నట్టు చమత్కారంగా మాకు ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి పేరు స్థుతి అన్నట్టు స్థుతి మత్యి నమ్మక మా అమ్మాయి ఒక అమ్మాయి ఉంది అమ్మాయి పేరు స్థుతి ఓ మీరు కవి మీ అమ్మాయి పేరు స్థుతి బ్రహ్మాండంగా ఉందండి ఇంకో అమ్మాయి పుడితే స్తోత్రం అని పెట్టండి బాగుండు పెడతాను లేండి ముందు ఇది అన్న మా అమ్మాయికి యుక్త వయస్సు వచ్చిందండి పెళ్లి చేద్దామంటే సరైన వరుడు దొరకట్లేదు అన్నాడు రాజుగారి దగ్గర ఆ విషయం చెప్పాడు ఆయన పొగుడుతున్నాడు ఏం చేస్తున్నాడో తెలియట్లే ఈ విషయం చెప్పాడు ఒక సమస్య పెట్టాడు నాకు ఒక కూతురు ఉందండి ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి దానికి ఏముందండి ఖర్చు మేము పెట్టుకుంటాం సంబంధం మీరు చూసుకోండి అన్నాడు ఇంక సంబంధమే దొరకట్లేదండి ఖర్చు సమస్య కాదు అధ్యాపిస్తుతి కన్యా దుర్వారం వక పశ్య కౌమారం మాకు ఒక అమ్మాయి ఉందండి అమ్మాయి పేరు స్థుతి ఇంకా ఇవ్వలేదండి మా ఆవిడ గొడవ పెడుతుంది కూడా ఇంట్లోనూ ఏమి తగిన సంబంధం చూడట్లేదు ఏమిటి సభ అందరూ సభలు అంతసేపు సన్మానాలు అంటారా ఎదిగిన అమ్మాయికి పెళ్లి చేయరా అని అంటుంది ఏం చేయనండి అవ్వడం లేదు ఆ కౌమార అవస్థలోనే అలాగే ఉండిపోయింది కంజగానంటే ఏమిటండి కారణం అన్నట్ట సంతో నర్వం వచ్చే తేతం మంచివాళ్ళు ఎవరికి మా అమ్మాయి నచ్చడం లేదండి అన్నారు అప్పుడు ఆలోచనలో పడ్డాడు అబ్బాయి కూడా ఇచ్చుకునేవాడు వీడు ఏదో వేస్తున్నాడు రా అబ్బాయి వేస్తున్నాడు నాడా వేస్తున్నాడు వీడు కాకినాడవాడు అయి ఉంటాడు వీడు నాడ వేసే రకం ఏదో వేసేస్తున్నాడు రా అని ఆలోచనలో పడ్డాడు సంతో నరం వచ్చేతే తేతాం మంచివాళ్ళు ఎవరు మా అమ్మాయిని ఒప్పుకోవడం లేదండి ఇష్టపడడం లేదండి మరి మంచివాడు కానీ అల్లుడికి పెళ్ళిన పిల్లలా ఇస్తామండి ఆ డబ్బు సంపదలు ఉద్యోగాల కంటే మంచితనం ముఖ్యం కదా తర్వాత వాళ్ళు పిల్లకి అన్యాయం చేస్తే అలాగా మంచి వాళ్ళు ఎవరికి మా అమ్మాయి నచ్చట్లేదు అంటే మంచి అడ్డ ఏమిటంటే కొంచెం అటు ఇటు చూసి చేయరా వయసు వచ్చిన అమ్మాయిని అట్టు పెట్టుకుంటారంటే ఏం చేయనండి ఎవరికి పడితే వాడికి పిల్లని చేయలేం కదా అసంతస్తస్య స్థస్య అయినరు వచ్చింది కొంచెం మంచితనం తక్కువ ఉందమ్మా పర్వాలేదు ఏదో మాదిరిగా కొంచెం అప్పుడప్పుడు కాస్త పుచ్చుకుంటాడు ఏదో ముందు కొంచెం కాస్త ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు తిడతాడు పర్వాలేదమ్మా అయినా డబ్బులు బాగా ఉన్నాయి బ్రహ్మాండమైన ఉద్యోగం నెలకు రెండు లక్షల జీతమ్మా ప్యాకేజీ లీకేజీ అన్నీ ఉన్నాయి బ్రహ్మాండమైన కంపెనీలో పనిచేస్తుండే ఆ కుదరదు మంచివాడు కాని వాడికి నన్ను ఎలా ఇస్తారు నాన్నగారు నేను ఒప్పుకొని ఉంటుంది మా అమ్మాయి ఎంత చమత్కారంగా తప్పించుకున్నాడో చూడండి రాజుకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది ఈ బాణం రాజు ఆ సంస్థానం జమీందారో ఎవరుంటే వారు సాధారణంగా పరిపాలకులు అంటే మనం రాజు అని వాడేస్తూ ఉంటాం కన్యా దుర్వారం వగతి పశ్య కౌమారం సంతో నరవోచత అసంతస్త ఈ నరవచంతి నాకు స్థుతి అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు ఎందుకంటే మంచివాళ్ళకి మా అమ్మాయి నచ్చడం లేదు మంచివాళ్ళు కాకపోతే మా అమ్మాయికి నచ్చడం లేదు ఈ నచ్చని పెళ్ళి ఎలా చేస్తాం ఎందుకన్నాడు ఈ మాట అయినా సంతో నరోషితే తాం అంటే మంచివాళ్ళు మా అమ్మాయిని ఇష్టపడరని కాదు మా అమ్మాయి పేరు ఏమిటండి స్థుతి మంచివాళ్ళు ఎప్పుడూ స్థుతిని కోరుకోరు గొప్పవాళ్ళు కోరుకుంటారమ్మా మంచివాళ్ళు కోరుకోరు గొప్ప మంచి చాలా తేడా ఉంది పిల్లలకి మంచి వాళ్ళు ఎలా ఉండమని చెప్పారు గొప్పవాళ్ళలా ఉండమని చెప్పకూడదు గొప్పతనం ముఖ్యం కాదు మంచితనం ముఖ్యం గొప్పవాళ్ళు కాకపోయినా పర్వాలేదు మనం ప్రసిద్ధులు ప్రసిద్ధులు ప్రసిద్ధులని రకరకాల రంగంలో వ్యధవలనందాన్ని వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటాం వాళ్ళలాగే వీడు తయారు వాడి క్యారెక్టర్ ఎలాంటిదో మనం అసలు చూడడం అసలు వాడు డబ్బు సంపాదించాడు వాడు రంగంలో నెంబర్ వన్ అంతే మనకు కావాలి వాడు తాగినతే వాడు తాగిందే వీడు తాగుతాడు వాడు కట్టుకున్న బట్టే వీడు కట్టుకుంటాడు ఇది వాడు యువతరం చెడిపోతున్న విధానం గొప్ప వాళ్ళని అనుసరించాల్సింది మంచి మంచివాళ్ళని అనుసరించాలి మంచి వాళ్ళు నిరాడంబరంగా ఉంటారు నిరాడంబరత్వం మనకి అలవాటు అవ్వాలి అదే మంచిది అదే నేర్పాలి పిల్లలు అది నేర్పాడి మంచివాళ్ళకి మా అమ్మాయి నచ్చడం లేదంటే మంచివాళ్ళు ఎవరూ పొగడాలని కోరుకోరండి చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు మన చెడ్డవాళ్ళు పొగడ్డం మా అమ్మాయికి ఇష్టం లేదు సంతో అసంతో తస్సైన రోచింతే చెడ్డవాళ్ళు మా అమ్మాయికి నచ్చరు నేను ఎందుకు పొగుడతాను అంటే నాటేసింది బాగా ఈ జమీందారుకో పరిపాలకు ఎవరో కానీ నాయకుడు ఆయనకి రా అయ్య బాబోయ్ ఈయన పొగడ్డం ఇష్టం లేక ఎంత విచిత్రంగా చెబుతున్నాడు అని అయ్యో మీకు నమస్కారం మీరు తిట్టకుండా ఉంటే చాలు మీరు వెళ్ళండి అని అంటే వెళ్ళిపోయాడు అంచేత స్థుతిమతి ఒక అమ్మవారు మాత్రమే పొగిడితే భగవంతుడిని కీర్తించాలి ఇక మానవ మాత్రుని కీర్తించడానికి కవులు పండితులు తమ శక్తియుక్తుల్ని వినియోగించకూడదు ఏదో జీవిత అవసరాల కోసం తప్పనిసరి కొంతకాలం చేసినా ఎంత తొందరగా ఆ శంకళ నుంచి బయటపడదామా అని చూడాలి బయటపడిన ఉత్తర క్షణం అవకాశం జీవితంలో మన కాళ్ళ మీద మనం బతకగలిగే అవకాశం వచ్చిన ఉత్తర క్షణం ఈ పనికిమాలిన వాళ్ళని పోగడ్డం మానేయాలి ఏదో వంకపెట్టి తప్పించుకోవాలి చెప్పగలిగితే చెప్పాలి గట్టిగానే లేదు వంక పెట్టి తప్పించుకోవాలి అబద్ధం అంటే తప్పలేదు తప్పించుకోవాలి అంతేగాని పోగటం ఇంటికి వచ్చిన గీసుకోవడం పనికిరా స్థుతిమతి అంటే అమ్మవారి స్థుతిమతి చేయినమ్మక ఇప్పుడు తొమ్మిది వందల ఇరవై తొమ్మిదో నామం శృతి సంస్కృత వైభవాయనమ్మక శృతి సంస్కృత వైభవాయనమక శృతి వేదముల ఎందు సంస్థత కీర్తింపబడిన వైభవాయన మహావైభవము కలిగిన లలితాదేవికి నమస్కారం వేదాల సైతం అమ్మవారి వైభవాన్ని కీర్తించాయి వేదాంత వీధులలో విహరించుగిరి ధారి మురళి ఉదర ఒకసారి వేదాంత వీధులలో విహరించుగిరి ధారి భగవంతుడు వేదాంత వీధుల్లో విహరిస్తాడు శృతి సంస్థత వైభవ అమ్మవారు కాబట్టి శృత సంస్థత నమక ఆవిడ్ని కీర్తించడానికి వేదాలే సరిపోవు మనం మానవులం ఎక్కడ సరిపోతాం విశ్వనాథ్ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో చెబుతారు సీతాదేవి రూపంలో అమ్మవారి గురించి చెబుతారు నీ వేద సూక్తముల్ అంటారు వేదాల్లో ఉండే మంత్రాలు కూడా అమ్మ సీత నీ కాలి ధూళి కణాన్ని శిరస్సు మీద ధరిస్తాయి అమ్మ అంటారు శృతి సీమంత సింధూరి సకలాగమ సకలాగమసందోహ సుక్తి సంపుట మౌక్తిక నీ శరణపు వేద సూక్తముల్ అంటారు నీ కాలి ధూళి కణంలో భాగాన్ని చిన్న భాగాన్ని వేదాలు శిరస్సు మీద ధరిస్తాయమ్మా సీతాదేవి నీకు నమస్కారం అంటాడు హనుమంతుడు అది సీతశీలం సీత పాతివృక్షం సీతంటేనే అంత సాక్షాత్ త్రిపుర సుందరి దేవి అందుకని అమ్మవారు అంటే శృతి సంస్కృత వైభవ ఆవిడ పొగడ్డానికి మామూలు గణాలు మామూలు ఛందస్సులు మామూలు అక్షరాలు సరిపోతాయా నేను ఎక్కడో రెండు వేల ఒకటిలో ఇరవై ఏళ్ల క్రితం అమెరికాలో న్యూయార్క్ నగరంలో తానా మహాసభల్లో త్రిగుణిత అష్టావధానం చేశాను అంటే మూడు ఎనిమిది ఇరవై నాలుగు మందితోటి అప్రస్తుతం కూడా కలిపి మొత్తం మీద పాతికి చేశారు అక్కడ ఒక స్త్రీ పృక్షకురాలు జటిలమైన ప్రశ్న వేశారు త్రిభంగి వృత్తంలో సరస్వతీదేవిని కీర్తించండి అన్నారు త్రిభంగి ఛందస్సు చాలా జటిలమైంది సాధారణంగా తెలుగులో ఎక్కువ వాడరు ఎందుకంటే దానికి ఒక ముప్పై ముప్పై ఆరు అక్షరాలు ఉంటాయి చాలా అక్షరాలు ఉంటాయి చాలా పొడుగు గౌడు కంటే చాలా పొడుగు నేను అన్నాను ఊరికే చెప్పగానే మీరు ఏముందండి అడిగేవాడికి చెప్పేవాడు లోకు అమ్మవారిని కీర్తించడానికి ఇన్ని అక్షరాలు ఉన్న సందస్సు కావాలా అన్న అసలు అన్ని అక్షరాలు సరిపోతాయండి ఆవిడకి అన్నారు ఆ మాట నాకు నచ్చింది సరే చెబుతానులేండి అన్న మీరు చెప్పిన ఫలం ఊరికే బోదలండి అంది ఆవిడ చెప్పింది పాపం చేసినట్టే ఐగా అమెరికా లెక్కల్లో నూట పదహారు డాలర్లు ఇచ్చింది రెండు వేల ఒకటిలో నూట పదహారు డాలర్లు రూపాయలు కాదు డాలర్లే ఇచ్చింది ఒక పద్యానికి ఐదు ఆరు వేలు సంపాదించామనుకున్నాండి ఆవిడ అలాగే ఔదార్యంగా చేసింది ఉదారంగా చేసింది పాపం నేను అడగడం అలాగే అడిగా ఇన్ని కీర్తించడానికి ఇన్ని అక్షరాలు అవసరం అన్ని అక్షరాలు సరిపోతాయా శృతి సంస్థత వైభవాయనమక అమ్మవారి దేవల్ల సరస్వతీ దేవి దేవల్ల పద్యం అలాగే వచ్చింది అన్ని అక్షరాలతో అంత వైభవంగా అంత చక్కగా పలికి నపలుకు లు పలుకు లచలిక ఇ పలుకు లు కవ విపాల మురిపాల మంత్రజపాల తలచిన తలపులు పలుకుల చెలికయి తలపులు కావవి వ్రాల ప్రణవాల ప్రాణరవాల కొలిచిన కొలువులు పలుకుల చెలికయి కొలువులు కావవి శ్రీల వరిచేలా భావరసాల పలికిన పలుకులు కొలువగతరముకు పలుకుల చెలికి విచాల ఇవి వేల కోటి గుణాల శ్రీ మహా సరస్వతి చెయ్యి సరస్వతి సరస్వతీదేవిని తలుచుకుని మొదలు పెడితే ఆశువుగా అంత బజ్యం వచ్చింది ఒక్కో పాదంలో ముప్పై ముప్పై ఆరు అక్షరాల పైన ఉంటాయి అన్నీ లఘువులే ఉంటాయి సుమారుగానే చివరిలో ఎక్కడో గురువులు వస్తాయి ఆ చందస్సు చూసుకోవాలి ఆశువుగా చెప్పాలి అప్పటికప్పుడు చెప్పాలి ఇన్ని అక్షరాలు కావాలంటే అన్ని సరిపోతాయా సరే అని మీరు అడిగారు కదా నేను చెబుతానంటే చెప్పింది ఊరికే బోధలు అనేది పాపం సంభావన కూడా ఘనంగానే చేసింది ఒక్క బజ్ఞానికి అసలు చెప్పి అడిగే ప్రశ్న అలా ఉండాలి చెప్పేవాడికి అంత శక్తి ఉండాలి దాని ప్రతిఫలము అలాగే ఉండాలి ఆ గౌరవాలు ఉంటేనే ఆ సభ బాగుంటుంది ఇంత చెప్పించిన గోంగూర కట్టించామంటే అలాగా దానికి తగిన సన్మానం జరగాలి గండపెండేరమే పిండి ఏరమే చూడడం వెయ్యాలి వేయాలి దాని వైభవం దాని వైభవమే అది పెట్టలేమండి ఏమనుకోకుండా ఉంగరం పెడతామంటే అలాగా అది వేస్తామన్నప్పుడు అదే జరగాలి దాని స్థాయిలో అది జరగాలి అప్పుడు ఆ వైభవం నిలబడుతుంది అలాగా మనం తొమ్మిది వందల ఇరవై తొమ్మిదో నామం శృతి సంస్కృత వైభవ అయినక వేదాలు సైతం కీర్తించలేనటువంటి తల్లి వైభవాన్ని మనం కీర్తించగలవా ఏదో అక్షరాల్లో సరిపెట్టడమే అసలైనటువంటి వైభవం చూడాలంటే వేదవాక్కులే చూడాలి అక్కడే సాధ్యం కాదని వేదాలే చెప్పే స్వయంగా మేమే నిన్న వర్ణించలేకపోతున్నాయి వేదాతీయత అని ఇప్పుడు తొమ్మిది వందల ముప్పై నామం మనస్విని మానవతి మహేషి మంగళాకృతి మనశ్విన్యై నమక ఏమిటి మనస్విని అంటే ఇది కొంచెం లోకంలో వాడుకు తక్కువ సాహిత్యవేత్తలు వాడతారు ఆయన గొప్ప మనస్వి ఆవిడ గొప్ప మనస్విని అని వాడతారు స్త్రీలకు కూడా మనస్వి అని వాడేస్తారు కానీ వాడకూడదు అలాగే మనస్విని అక్కడ మనస్విని అంటే స్వాధీనమైన మనస్సు కలిగినది అని అర్థం తన మనస్సు తన స్వాధీనంలో ఉన్న లలితాదేవికి నమస్కారం మన మనస్సు కూడా మన స్వాధీనంలో ఉండాలి మనం ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండగలగాలి ఇలా ఉండలేకపోతున్నాను అంటే బలహీనతే కదా మార్చుకోవాలి మార్చుకోవచ్చు ఆ వ్యక్తి అనుకుంటే మార్చుకోవచ్చు అన్నీ మార్చుకోలేమని తోసేయద్దు మార్చుకోవడం ఇష్టం లేదని చెప్పండి ఇష్టం ఉంటే మార్చుకోవచ్చు మంచిది ఇష్టం లేక మార్చుకోనప్పుడు ఆ ఫలితాలు ఇక ఎవరికి పదే పదే అనుకోకూడదు ఇంకా ఎలా ఉండడం ఎందుకు మార్చుకోవాలి మన మన మనస్సు మన స్వాధీనంలో ఉండడం ఏమిటి లేని లక్షణాలు ఎలా తీసుకుంటాం ఉన్న లక్షణాలు లేకుండా ఎలా చేసుకుంటాం ఇతరులు దాని ఆ వ్యక్తి మీద ప్రభావం చూపించి ఆ మార్పు వచ్చేలా చేయలేరేమో కానీ ఆ వ్యక్తి చేసుకోవచ్చు ఎవరినైనా ఇతరులు ఎవరు మార్చగలరో లేదో మనం చెప్పను ఇద్దరు మార్చగలరు ఒకరు వారే రెండో దేవుడు ఇంక మనం చెప్పలేము ఆ రెండో దేవుడు మన బుద్ధి అందే విషయం కాదు కాబట్టి ఆయనే ప్రధానం ఆయనే మార్చుకోవాలి దాన్ని వ్యవహారాల విషయంలో ఆ మనస్వంతులైన వారు గాంభీర్యం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉండాలో కూడా మాకుడు శిశుపాల వధలో చెబుతాడు సంస్కృతంలో పంచమహాకావ్యాల్లో మాఘ శిశుపాల కావ్యం ఒకటి దాన్ని ఊరికే సూక్ష్మంగా మాఘం అంటారు మేము మాఘమైందా అంటారు ఏదో మాఘమాసమైందే స్నానం అయిందే అని కాదు మాఘం చదివేవారిని కనీసం మూడు సర్గల వరకు శిశుపాల వద్ద చదవకపోతే సంస్కృత విద్యార్థులకు సంస్కృతం వచ్చినట్టు కాదు కిరాతార్జున మూడు సర్గలు మాఘం శిశుబాలవధు మూడు సర్గలు చదవాల్సింది మాఘము భారవి అనేవారు ఆ కావ్యం పేరే భారవి చేసేసారు కవి పేరు భారవి మాఘమైందా భారవి ఎప్పుడో అనేవారు కాళిదాసత్రయం అనేవారు రఘువంశం కుమార సంభవం మేఘ సందేశం అంటారు అలా చే అవి కొంతమంది అభిజ్ఞాన శాకుతామన్నారు సాధారణంగా మేఘ సందేశం ఎందుకంటే మేఘ సందేశం చదివితే కానీ మంచి భావుకత ఏర్పడదు అందుకే ఓరియంటల్ కాలేజీలోనే ప్రేమ వ్యవహారాలు తద్వారా పెళ్ళిళ్ళు చాలా ఉండేవి ఎందుకంటే మరి మేఘ సందేశం చదివేక అలాగే ఉంటాయి ఆ భావుకత అటు ఉంటుంది కానీ అటువంటి కావ్యాలు చదివిన వాళ్ళండి మేఘ సందేశం లాంటివి మాకుడు శుబాలవత భారవి ఇలాంటివి చదివిన వాళ్ళండి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుని ఏం కానీ ఎలా ఉండని తర్వాత వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారని అనుమానం లేదు నేను గమనించినంతవరకు తొంభై తొమ్మిది శాతం అలాగే ఉన్నాయి ఆ ఓరియంటల్ కళాశాలలు ఆ మేఘసందేశం లాంటి కావ్యాలు చదవడాలు అక్కడ ఒకవేళ వాళ్ళు ఆ చదువుకునే వయసులో భాషా ప్రేమలోనో విద్యా ప్రేమీణులోనో వారు ఏదైనా అన్యోన్యం పరస్పరం ప్రేమభావాలకు లోనై తర్వాత పెళ్లి చేసుకున్నారు హాయిగా పిల్లల్ని కానీ పిల్లల్ని అలాగే పెంచారు ఎందుకంటే కావ్యాల ప్రభావం పక్కద పక్కడుగు పక్కడుగు వేయని పోతావు ఎందుకంటే ఆ కావ్యాల్లో ఎంతసేపు ఈ యవ్వనంలో ఉండే ఆకర్షణతో పాటుగా సంస్కారం నేర్పారు అందుకని నేను వీలైనంత వరకు లలితా సహస్రనామాల్లో కూడా వాటి నుంచి ఉదాహరణ తెచ్చి జోడించే ప్రయత్నం చేస్తాను మరి అన్నీ ఎక్కడో చెప్పుకోకపోతే మళ్ళీ మా కూడా వద్ద పోలె ప్రత్యేకంగా నేను చెబుతాన మీరు వింటారా ఏం చెబుతాడు ఆయన మనిషికి ఉండాల్సిన లక్షణం ముఖ్యంగా ఒక మగవాడు ఒక ధీరుడైన వాడికి తుంగత్వమితరానాద్రౌ నేదం సింధా ఉదారత అలంఘనీయత హేతు ఉభయం తన్మనస్విని మనస్వంతుడైన వ్యక్తి పౌరుషవంతుడైన వ్యక్తి గంభీరంగా ఉండే వ్యక్తి ఎలా ఉండాలి అంటే కేవలం గాంభీర్యం ఉంటే సరిపోదు తుంగధ్వమితర అనాద్రౌ కొండ ఉన్నతంగా ఉంటుంది కానీ సముద్రంలా లోతుగా ఉండదు సముద్రం లోతుగా ఉంటుంది కానీ పర్వతంలా ఉన్నతంగా ఉండదు అలంఘనీయతకు మనెవరూ దాటిపోకుండా ఉండాలి అంటే మన కీర్తి నిలబడాలి అంటే గాంభీర్యము అవసరమే ఔన్నత్యము అవసరమే అంచేత పర్వత లక్షణమైన ఔన్నత్యాన్ని సముద్ర లక్షణమైన గాంభీర్యాన్ని లోతుగా ఉండి బయటపడకుండా ఉండడాన్ని అగాధమైన పాండిత్యాన్ని సంపాదించడాన్ని అలవాటు చేసుకోండి అలాగే ఉన్నతంగా ఉండండి పిసినుగొట్టుల్లాగా పిలకబట్టే కవుల్లాగా ప్రవర్తించకండి ఉన్నతంగా ఉండండి ఉదాత్తంగా ఉండండి ఏమైనా సన్మానాలు జరిగితే పది రూపాయలు మీరే తీసుకోండి మేస్టారో అని అనండి పర్వాలేదు అంతగా ఊరికే లెక్కలు వేసుకుంటూ కూర్చోద్ది అక్కడ అప్పుడు ఎంట పండితుడైనా అద పిసిని కొట్టు కింద లెక్క ఉదారంగా ఉండాలి ఉదాత్తంగా ఉండాలి తుంగత్వమితర అనాద్రౌ నేదం సింధా ఉదారత అలంఘనీయత ఉభయం తన్ మనస్విని ఇది మనస్వి అయినమక ఇప్పుడు తొమ్మిది వందల ముప్పై ఒకటో నమో మానవత్యయినమక మానవతి అభిమానవతి స్వాభిమానం కలిగినటువంటి స్త్రీ స్వాభిమానం గౌరవం ఈ రెండు కలిగి ఉండడాన్ని మానవతీ లక్షణం అంటారు ఇవాళ మనం ఆంధ్రుల ముఖ్యంగా ఈ పౌరుషం గురించి బాగా ఆలోచన చేసుకోవాలి ఆంధ్రులలో పౌరుషం బాగా తగ్గిపోయింది బానిసత్వ స్థాయికి వెళ్ళిపోయారు ఇంకా దైవాధీనం బస్ సర్వీస్కి తయారైంది మొత్తం అంతా ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు అంచేది ఇవాళ నేను ఆంధ్రుడికి పౌరుషం నేర్పడం కోసం జంజాల పాపయ శాస్త్రి గారి పద్యాన్ని గుర్తు చేయదలుచుకున్నాను కనిపింపదేనేడు కాకతీయ ప్రజ సామ్రాజ్య జాతీయ జయ పతాక వినిపింపదేనేడు విద్యానగర రాజసభలోని విజయజుందుభుల మ్రోత చెలగదేనేడు బొబ్బిలి కోట బురుజుపై తండ్రపాపయ తలత్తల బాకు నిప్పయ్యనేడు వీర పల్నాటి యోధుల సింహనాథ లక్ష్మి మొక్కవో చెక్కు చెదరని ఎన్నడు మొక్కవోని ఆంధ్రపౌరుషమిప్పుడు అధ్వాన్నమయ్యే చెక్కు చెదరని ఎన్నడు మొక్కవోని ఆంధ్రపౌరుషమిప్పుడు అధ్వాన్నమయ్యే మరలనొకమారు వెనుకకు తిరిగి చూచి మరలనొకమారు వెనుకకు తిరిగి చూచి కొనవమ్మ బిడ్డల తెలుగు తల్లి అర్థం చెప్పాల్సిన అవసరం లేకుండానే ఆంధ్రులు పౌరుషవంతులు అవుతారని ఆశిద్దాం చలో